జోహార్ వైఎస్ఆర్. వచ్చిన అందరికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంటుకు పోటీ చేయడం జరుగుతుంది. కారణమేమిటో ఒకసారి వివరిస్తా. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అలాగా అన్నమాట జవదాటని వాడు. అంతేకాదు, వివేకానంద రెడ్డి గారు మీలో చాలా మందికి తెలుసు. వివేకానంద రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు ఎంత సేవ చేశారో చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఎవరు వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్లినా వాళ్ళ సమస్య కనుక్కొని అవసరమైతే వాళ్ళని తన బండిలోనే కూర్చోబెట్టుకుని ఆఫీస్ వరకు తీసుకెళ్లి ఆఫీసర్లతో మాట్లాడే నాయకుడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈ రోజుల్లో భూతద్దం పెట్టుకుని వెతికినా కనిపించడు. అలాంటి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి 5 సంవత్సరాలు అయిపోయింది. వివేకానంద రెడ్డి గారు 5 సంవత్సరాల కిందట చచ్చిపోతే ఈ రోజు వరకు కూడా నిందితులకి శిక్ష పడలేదు. వివేకానంద రెడ్డి గారు సామాన్యంగా చనిపోలేదు. వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికి క్రూరంగా ఘోరంగా చంపడం జరిగింది. సిబిఐ ఏమో ఆధారాలు చూపుతుంది, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, సాక్ష్యాలున్నాయి. అవినాష్ రెడ్డి హంతకుడు అని, అవినాష్ రెడ్డి చంపించిన వాడు అని, హంతకులతో లావాదేవీలున్నాయని, వాళ్ళకు అడ్వాన్సులు ఇచ్చారని సిబిఐ చెప్తుంది. చంపిన వాళ్ళు చంపించిన వాళ్లకు గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్లు, సేమ్ లొకేషన్లు చూపుతుంది అని సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది. హంతకులకు చంపించిన వాళ్ళకి ఫోన్ కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయని సాక్ష్యాలు చెబుతుంది. సిబిఐ ఏ అవినాష్ రెడ్డిని వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని, హత్య చేపించిన వాడు చంపించిన వాడు అని అక్యూజ్డ్ గా చేర్చిందో అదే మనిషి ఈరోజు మళ్ళీ అదే మనిషికి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది న్యాయమో కాదో, ఇది ధర్మమో కాదో ప్రజలందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చంపించిన వాళ్ళు వీళ్లు అని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే వెనకేసుకొచ్చారు. 5 సంవత్సరాలు హంతకులను కాపాడడం తనకిచ్చిన అధికారాన్ని వాడుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. ప్రజలు ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరిచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని అధికారాన్ని అడ్డేసి మరీ అవినాష్ రెడ్డి గారిని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చారు. హత్య జరిగి 5 సంవత్సరాలైనా ఇప్పటికి ఒక్కరోజు కూడా అవినాష్ రెడ్డి జైలుకు పోలేదు, కేసు ముందుకు సాగలేదు. ఎందుకంటే జగన్ రెడ్డి గారు తన బలమంతా ఉపయోగించి, తన అధికారానంతా వాడి అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చాడు. 5 సంవత్సరాలు హత్య చేసిన వాళ్ళని కాపాడటం ఒకెత్తైతే ఇప్పుడు మళ్లీ అదే హత్య చేసిన అవినాష్ రెడ్డికే ఎంపీ టికెట్ ఇవ్వడం ఇంకొకెత్తు. ఇది అన్యాయం కాదా, ఇది ధర్మమా అని ప్రశ్నించడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. ఏ తమ్ముణ్ణైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా ప్రేమించారో, సొంత చిన్నానని జగన్మోహన్ రెడ్డి గారు చంపినా చచ్చిపోయినా పర్వాలేదు అని విస్మరించారో, ఆ వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికి చేయాల్సిన గౌరవం ఇది కాదు. వివేకానంద రెడ్డి బిడ్డ డాక్టర్ సునీత అయితే ఈ రోజు వరకు ప్రతి గడప తడుతూనే ఉంది, ప్రతి ఇంటికి పోతుంది. ఎక్కడ ఎవరు ఏ సాయం చేయగలిగినా నాకు సాయం చేయండి, మా నాన్నకు అన్యాయం జరిగింది, హత్య జరిగింది, ఇంతవరకు న్యాయం జరగలేదు అని ఇంతవరకు వేడుకుంటూనే ఉంది. మరి సమాజం తనకు మేలు చేయకపోతే, తనకు న్యాయం చేయకపోతే ఇంకా ఎక్కడికి వెళ్లాలి? ప్రజలందరూ ఆలోచించాల్సిన సమయం ఉంది, సమయం వచ్చింది. ఓటు ద్వారా మీ నిర్ణయం మీరు చెప్పొచ్చు అన్న రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, ఒకవైపు నేను నిలబడున్నా ఎంపీగా,
ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలనో లేకపోతే హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు కావాలనో తెలుసుకోవాల్సింది మీరే, నిర్ణేతలు మీరే. ఒకవైపు అధికారం ఉంది, ఇంకోవైపు న్యాయం ఉంది, ఒకవైపు డబ్బుంది, ఇంకోవైపు ధర్మం ఉంది. మీరు ఏ పక్షమో నిజాన్ని మీరు కాపాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ దగ్గరకు వచ్చి అడుగుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఈ కడప గడ్డ మీద పుట్టాను, నేను కడప ఆడబిడ్డను, రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. ఏ రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడో, ఏ వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో, అదే పదవికి అదే ఎంపీకి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది. మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆదుకుంటా, మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ప్రత్యక్షం అవుతా, మీ దగ్గరే ఉంటా. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు సేవ చేసినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే భాగ్యం దయచేయమని పేరు పేరున ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అమ్మను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం కొడతానా, హస్తం కొడతావు. రాజశేఖర రెడ్డి గారిది హస్తం కొడతావు, రాజశేఖర రెడ్డి గారిది హస్తం కొడతావు. మైక్ ఇస్తా, మైక్ ఇస్తా. కమ్యా, 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 కమ్యా. సవాల్, సవాల్, సవాల్. రాజశేఖర రెడ్డి బిడ్డ సవాల్. కమ్యా, మైక్ ఇస్తా. కమ్యా, మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. జగన్ కి ఎందుకు ఓటేయాలో చెప్పండి, జగన్ గారికి ఎందుకు ఓటేయాలో చెప్పండి. అక్కా నమస్తే. అక్కా జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు, సమస్యలు ఏమున్నాయి మా కోసం వచ్చినాడు, విన్నాడు మా సమస్యలు, విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నీ చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు, విని మీ అందరికి నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారక్క, మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కాదనిలేవే అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఈ రోజు ఆరోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మీ మీద మాకైతే అభిమానం ఉందక్క, రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కాదనలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన ఉన్నారు, ఆయన చాలక్క. మీరు కూడా రండి మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క. తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క, అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2 వేల 200 కిలోమీటర్ల కొడుకు అని అక్కడ మేడమే తీసుకోవట్లేదు అన్న, అయ్యండి మేడమే వద్దంటే అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో నిలబడితే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ ఆ బాయ్ బాయ్ క్యాంపెయిన్ లో, ఆ బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను చెప్పిన మాట ఏమిటో తెలుసా, జగన్ అన్నకు ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తలలు ఉంచుతారు, ప్రత్యేక హోదాను తీసుకొస్తాడు అని చెప్పింటాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు
ప్రతి చెల్లికి మాట ఇచ్చిందని నేను. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈరోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు మద్యం అమ్ముతున్నారు. మద్యం అమ్మేది కూడా బయట ఉన్న బ్రాండ్లు కాదు. సర్కారు ఏదమ్మితే అదే కొనాలి, ఎంతకమ్మితే అంతకే కొనాలి. ఈ నాసి రకం సరుకు తాగి 25% ఆంధ్ర రాష్ట్రంలో జనాల కిడ్నీలు లివర్లు తాడై చచ్చిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చాయ్యా అంటే అదిగో అమ్మా లిక్కర్ షాప్ లో క్యాపిటల్ అటా స్పెషల్ స్టేటస్ అటా బూమ్ బూమ్ అట డిఎస్సి కూడా అన్ని మొత్తం మద్యం షాపులో నెరవేర్చాడు మీ జగన్ అన్న గారు. ఇందుకే ఓట్లేశారా, ఇందుకే గెలిపించారా? ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను, అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్లకు నిధి ఇచ్చేటట్టు వాళ్లకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేద్దాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశాను. 4,000 కోట్లు ప్రతి సంవత్సరం 3,000 కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే 4,000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతాము అన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం వచ్చినాక అసలు ప్రజలు అన్న సంగతే మర్చిపోయాడు. ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజా దర్బారు నడిపిన మనిషి, ప్రతిరోజు ప్రజల మధ్య బతికిన మనిషి. ప్రజా దర్బార్ అని రోజు కనీసం 3 గంటల సేపు ప్రజలే కాదు ఏ లీడర్లు వచ్చినా ఏ కేడర్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి. ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసమైన సొంత ఎమ్మెల్యేలకు, కనీసమైన సొంత మంత్రులకే దిక్కు లేకుండా పోయింది. ఈనా జగన్మోహన్ రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారి వారసులు? ఒకసారి అందరూ మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు నిలబడండి, లేకపోతే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నేనే నిలబెట్టాను. ఎప్పుడైతే వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ తన భుజానేసుకుని నిలబెట్టింది వైసీపీ పార్టీని. అలాంటిది ఇప్పుడు ఎలా తయారైంది వైసీపీ పార్టీ? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా వైన్ మాఫియా, ఎక్కడ చూసినా సాండ్ మాఫియా. ఎవరు బాగుపడ్డారు? ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంతానం, ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ప్రజల కోసం బతకాలి, ఇంటి ఇచ్చిన మాట కోసం ప్రాణమైనా ఇవ్వాలి. అది రాజశేఖర రెడ్డి గారి రక్తం, ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం.